వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్. ఆలస్యంగానైనా కుర్రాడికి తెలిసొచ్చింది, ఇప్పుడు గాడిలో పడ్డాడంటున్నారు సినీ జనం. ఎవరి గురించి బాబు ఈ డిస్కషన్ అంటే, బెల్లంకొండ కుర్రాడు సాయి శ్రీనివాసే అంటున్నారు సినీ జనం. టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కునేందుకు భారీ బడ్జెట్ స్టార్ హీరోయిన్లు డైరెక్టర్లతో సినిమాలు చేశాడు. ఒక్క సినిమాతో కూడా సక్సెస్ ని అందుకోలేకపోయాడు. దీంతో మార్కెట్ తగ్గిపోతుందని గ్రహించాడు కుర్రాడు. రూట్ మార్చి రమేష్ వర్మ అనే కుర్ర డైరెక్టర్తో రాక్షసుడు అనే సినిమా చేశాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ ఫస్ట్ టైం సక్సెస్ ని అందుకున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో సాయి శ్రీనివాస్ కి తప్పులు తెలిసొచ్చాయి. పంచ్ డైలాగ్లు, భారీ యాక్షన్ సినిమాలు జోలికి పోకుండా సింపుల్ కథతో తన ఇమేజ్ కి తగ్గ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టాడు. ఇస్మార్ట్ సెక్సీ నభా నటేష్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. సుమంత్ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ బాడీతో సెక్సీగా కవిస్తున్నాడు. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు చేయన తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.